అసలు లేకుండా ఈ ప్రచారం ఏంటిరా ఇంతకీ అన్న ఎక్కడ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఈ రాష్ట్రానికి సీఎం అయ్యారు మీ అభిమాన్ని ఈ దేవరపల్లికి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యేలా దీవించు స్వామి ఇతని పేరు యార్లగడ్డ శివరామ్ అందరూ ముద్దుగా జూనియర్ వైఎస్ఆర్ అంటారు దానికి తగ్గట్టే మన ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారంటే ఇతనికి పిచ్చి అభిమానం ఆయన బాటలోనే నడవాలని ప్రజలంతా క్షేమంగా ఉండాలని నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతూ ఉంటాడు తెల్లారిందా మీ ఇద్దరికి ఊరి మీద తిరగడానికి అత్త ఇక నుంచి నువ్వు పారుతమ్మ కాదు దేవరపల్లి కాబోయే ప్రెసిడెంట్ శ్రీ శ్రీ యార్లగడ్డ శివరామ్ బ్రాకెట్ లో జూనియర్ వైఎస్ఆర్ తెలివి ఏడ్చావులే అవునరా ఈ ఎలక్షన్ ఖర్చులన్నిటికి నీకు డబ్బే కదరా మన చింతతోపు అమ్మేశానమ్మా చింతతోపు అమ్మేశావా తొక్కల చింతతోపు పోతే పోయింది ప్రతి ఓడు పొద్దున చొంబెట్టుకోవడం మన తోపులోకి వెళ్ళిపోవటం కంపు నువ్వు నోరు మీరా తిక్కలోడ వీడు ఇలా తయారవడానికి కారణం నువ్వేగా అరే బావా అత్త అలాగే అంటది కానీ అవతల క్యారోసింగ్ టైం అవుతుంది పద మీరిద్దరూ ఈ జన్మకి మారర్రా ఆగండి ఏడు చెప్పగానే పని చూపుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రమాణ స్వీకరణ రోజున ఈ డ్రెస్ ఎదురు కానీ ముందు లోపలికి వెళ్ళి ప్యాంటు చొక్క వేసుకుంటండి బాబు చిట్టి నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారి ఒక మంచి ఐడియా ఇచ్చావురా లోపలికి వెళ్ళి పంచి మార్చుకుని వస్తాను మంచిది పబ్లిక్ ని మేనేజ్ చేయి చేస్తాం మీరు వెళ్ళండి ఈసారి మనం తప్పకుండా గెలుస్తాం నాకు నమ్మకం లేదు నానో అటు చూడు శివ ఊరికింపు తోస్తున్నాడు ఇంక నీ పని అయిపోయినట్టే ఏంట్రాయ్ ఇంకా కౌంటింగే మొదలవ్వలేదు అప్పుడే భాజపా జంత్రులతో బయలుదేరావు తర్వాత ఎలాగో ఛాన్స్ రాదేనా ఎలాగో గెలిచేది నేనేగా చలమేమో చూస్తే తెలియట్లా చచ్చినాడు వచ్చినట్టు నీ వెనకాల నలుగురు నా వెనకాల చూడు ఊరు ఊరే ఉంది ఇది రాజకీయమరా తెలుసులేవా వినటానికి తీయగానే ఉంటది అనుభవమే చేదుగా ఉంటుంది షుగర్ పేషెంట్ అలాగే ఉంటుంది ఇరాని ఇప్పుడే అందిన ఫలితాలు చూడు మొదటి విడత లెక్కింపులో బుడ్డ చలమయ్య గారి కంటే యార్లగడ్డ శివరామ్ గారు 15 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు నువ్వొక్కడివి బావా రేషన్ షాపు నాకే ఇప్పించాలి అట్టకే వచ్చు మా దగ్గర రేషన్ కార్డు ఉంది మేము కొనుక్కుంటాం మీ మామ తడిగేలా రెండో విడత ఫలితాలు యార్లగడ్డ శివరామ్ గారు 60 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు శివా మరి నా రైస్ మిల్ లైసెన్స్ సంగతి చూడమ్మా మూడో విడత ఫలితాలు బుడ్డ చలమయ్య గారు యార్లగడ్డ శివరామ్ గారు చెరో 1200 ఓట్లతో సరి సమానమైన పోరులో ఉన్నారు ఆఖరి విడత ఫలితాలు బుడ్డ చలమయ్య గారు యార్లగడ్డ శివరామ్ గారిపై 15 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇదేదో రాజకీయరా ఏంటే రేషన్ షాపు నాకే ఇప్పించాలి సేమ్ డైలాగ్ క్యాండిడేట్ చేంజ్ రే శివరామ్ ఇక రాజకీయాలు మానేసి ఊళ్ళో వాళ్ళ అప్పులు ఎలా తెచ్చాలో ఆలోచించరా పదండ్రా పదండి అందరు దెబ్బేసారా రేయ్ దెబ్బేసింది వాళ్ళు కదరా ఇళ్ళు ఇళ్ళు రేయ్ నిజం చెప్పండి మా ఊడికి ఓటేసారా లేదా నేను నమ్మను మీరు నమ్మరని తెలిసే వేసిన ఓట్లు గోసులో దాచిపెట్టాం తీయండి రా బ్యాలెట్ బాక్స్ లో లేదంట్రా నీ అంకమ్మా నీ గురించి నాకు రోజు రోజుకి దిగులు ఎక్కువైపోతోంది ఆస్తులన్నీ అమ్మేశావు ఊరంతా అప్పులు చేశావు ఇవన్నీ ఎలా తీరుస్తావురా ఊరుగామా ఈ అప్పులు కూడా ఒక అప్పులేనా దుబాయ్లో మన ఫ్రెండ్ రాంబాబు గారు అన్నాడు ఆడికి ఫోన్ కొడితే కోట్లు పంపిస్తాడు ఆ డబ్బులతో ఊళ్ళో ఉన్న అప్పులను తీసేసి మిగతా డబ్బులతో
వచ్చే ఎన్నికల్లో భావనే ఎమ్మెల్యేగా నుంచోబెడతా. అంటే మా గురుగారి వయస్సు, ఈ జూనియర్ వయస్సు. మళ్ళీ ఎలక్షన్లో అవి అన్నావంటే మాడు పగిలిపోద్ది వేదవా. చిన్నప్పుడే మీ అమ్మ నాన్న పోతే వీడితో సమానంగా నిన్ను పెంచాను. మీరిద్దరు ఇలా పనికి రాకుండా పోతే పెంచడం చేతగాని తల్లి అని ఊరంతా ఆడిపోసుకుంటారా? నువ్వేం బాధపడకత్తా, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా సరే మేము కుబేరులైపోతాం. మన జాతకంలోనే ఉందమ్మా. ఇక చూడు జరిగోట్లోకి ఎలా పాకింది తండ్రిక. బబలేచకాలం, బబ్బాలం, భద్రాచలం, గుడిగోపురం, ఎండాకాలం, చలివేంద్ర, మంచికే తినండి. బోణి బాబా గోలీ చూడు, సూపర్ సౌండ్. బోణి బాబా కొట్టేలాడుతుందే. నీ చేత్తో బోణి కొడితే కళకళ ఆడిపోద్దని నా ఆశ. అది సర్లేగానే దుబాయ్ నుంచి మా రాంబాబు గారు ఫోన్ చేశాడా? ఇప్పుడు చేస్తాళ్లే, టైం అయిందిగా. ప్రతి ఆదివారం 10 గంటలకల్లా ఆయన దుబాయ్ నుంచి ఫోన్ చేయడం. మీరు ఫ్రీగా నా ఫోన్ వాడుకోవడం తప్ప ఒక్క రూపాయి పెట్టి మీరెప్పుడైనా బోణి కొట్టారా? నువ్వే ఫీల్ అయిపోయా బోణి బాబా, నీ రుణం ఉంచుకోలే. మా రాంబాబు గారు చెప్పి నేను దుబాయ్ పంపిస్తాం. అక్కడికన్నీ కొట్టి పెట్టావు అనుకో, దుబాయ్ సైకిల్ బోణి కొడితే నీ ఒళ్ళంతా బంగారమే. నిజంగా నిజంగా నీ మీద ఎరా రాంబాబు, బాగున్నావా? నువ్వు అర్జెంటుగా మన ఊరు వచ్చేయాలరా. కొంచెం బైక్ కట్టు. మన వాళ్ళంతా ఓట్లు గోసెల్లో పెట్టుకుని నన్ను ముంచేశారా బాబు. ఏంటి అక్కడ నీ పొజిషన్ ఎలా ఉంది? ఏంటి ఆయిల్ బాయిల్ కొనేసావా? అమ్మడమ్మా, ఎరా ఆయిల్ లోపల పడిందా పైన పడిందా? ఏంటి చెంబుతో ముంచుకోవచ్చా? అరే రై, నువ్వు అక్కడి నుంచి పెట్రోల్ పంపిస్తే మేము ఇద్దరు బొంగు పెట్టుకుని సెటిల్ అయిపోతారా బాబు? ఏంటి డైరెక్ట్గా మన ఊరికి పైపు లైన్ చేస్తావా? అరే బాబు, నువ్వు ఆ మాట మీద ఉండే ఆయిల్ బయలు కొనేసా అంటే అదవా? ఏయ్ డబ్బులు డబ్బులు, నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకో. నమస్కారం. ఎక్కడ దొరికితే అక్కడ పెట్రోల్ అంట. అవునా? మొహం కడుకోవడానికి కూడా పెట్రోల్ ఆడతారంట అందరూ. ఆ పెట్రోల్ తో ఇంకేం కడుక్కుంటున్నాడు ఏంటో? ఈడేవాడు ఈ బండి. మనం పెద్ద లెక్క చేయకూడదు, అలా వస్తూ. హే గైస్, ఎక్స్క్యూజ్ మీ, వెర్ ఇస్ మిస్టర్ విలేజ్ ప్రెసిడెంట్ హౌస్? ప్రెసిడెంట్ సరే, హు ఆర్ యు? ఐ యామ్ డోలా. మన పేరు అంటే? అండ్ దిస్ ఇస్ మై సెక్రటరీ. హాయ్, మై నేమ్ ఇస్. యా, హాయ్ బేబీ. హాయ్. మీరు గారండి? ఓకే, వి ఆర్ వర్కింగ్ ఇన్ ఇంటర్నేషనల్ పూర్ పీపుల్స్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్. ఇంగ్లీష్ లో నాకు అర్థం అవుతుంది కానీ వీడి కోసం తెలుగులో చెప్పండి. నీకు అర్థమైంది కదా, నీకు అర్థమైతే నీకు అర్థమైనట్టు. ఓకే ఓకే ఓకే, మేము పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. ఒక్కో ఇంటికి 5 లక్షలు లోన్ ఇస్తాం. మీరు జస్ట్ 5,000 రూపాయలు కట్టి జాయిన్ అయితే చాలు. ప్రతి ఇన్స్టాల్మెంట్ కి 5,000 కడుతూ ఉండాలి. మీ ఊరి ప్రెసిడెంట్ మాకు హామీ ఇస్తే మేము లోన్ ఇస్తాం. మీరు హామీ ఇవ్వండి, మేము లోన్ ఇస్తాం. కాకపోతే ఓ పని చేయాలి చెప్పండి. ఈ రోజు నుంచి మనం క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, నో ప్రాబ్లం. మీరు రాను రానన్న కూడా మేము బాగా తీసుకొచ్చాం మా ఊళ్ళో అందముందు చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. అక్కడికి వచ్చి ఇంగ్లీష్ ఇలాగే మాట్లాడాలి. ఓకే, నో ప్రాబ్లం. కమ్ ఆన్ సెక్రటరీ, కమ్ ఆన్. అన్నిటికి నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అంటున్నాం. ఆ తర్వాత మనకేం ప్రాబ్లం రాదుగా. నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్, మై నేమ్ ఇస్. అండ్ షీస్. విషయం చెప్పవా? ఓకే ఓకే ఓకే. మై డియర్ జెంటిల్మెన్ అండ్ మై డియర్ జెంటిల్ ఉమెన్, వీఆర్ వర్కింగ్ ఇంటర్నేషనల్ పూర్ పీపుల్స్ హౌసింగ్ సొసైటీ ఆర్గనైజేషన్. ప్రపంచంలోని పేదవారికి ఇల్లు కట్టించే సంస్థలో మేము పనిచేస్తున్నాము. అండ్ శివ ఆస్క్డ్ మీ. శివ గారు మమ్మల్ని అడిగారు. ఓకే, కన్స్ట్రక్షన్ ద హౌసెస్ ఫర్ పూర్ పీపుల్, పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించమని. వి అగ్రీడ్. మేము ఒప్పుకున్నాం. ఎవ్రీ హౌస్ 5 lakh rupees ఓన్లీ. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. అండ్ యు పే 50% ఓన్లీ. మీరు సగం కడితే చాలు, మిగతా సగం మా సంస్థ భరిస్తుంది. And this is an installment offer. You just pay 5,000 rupees for every month. Anta okasare kattakkarledu. Prati nela 5,000 choppuna kadte chalu. And this is our house model. 2 bedrooms. Rendu padakkadu. Oka avakasam ivandi. 2 bedrooms. Aa rendu padakkadu. One big hall. Oka pedda hallu. One kitchen. Oka vanta gada. And beautiful toilet. Oo andamaina penta gada. Hey, chi. Narmin. ఈ పిల్లి కట్టవాడు చూడటానికి పాతకుట్ల ఆలం పాడేసేవాళ్ళ ఉన్నా వీడు దాదాపు టాటా బిర్లా రేంజ్. మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ ఎరా. వీడికి రాను రానని బల్లకుది చెప్పినా మేమే బలవంతంగా తీసుకొచ్చాం ఎరా. కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కలిగి ఉండాలని నా ఆశయం.
మీరందరూ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు 5000 రూపాయల చొప్పున పే చేసి మీ పేర్లు బుక్ చేసుకోండి. నేను చెప్తున్నాను, మీరందరూ డబ్బులు కట్టండి, నేను మంచి ఇల్లు కట్టిస్తాడు. అయితే నేనే ముందు బోని కొడతా. ఇంత డబ్బు నీకెక్కడదే? నువ్విచ్చింది. ఏమి రాదా, నేను 4 ఇళ్ళు తీసుకుంటున్నాను, నువ్వు కూడా తీసుకోరాదు? 4 ఇళ్ళు అంటే మాట్లా, నెలకి 20,000 కట్టద్దు. ఏంటి కట్టేది? గోంగూర కట్ట, మన గేదెలు తీసుకున్నా లోన్ కట్టామా, పొలం మీద లోన్ కట్టామా? అయితే నేను ఫాస్ట్ గివ్ ద మనీ అండ్ సంతకం చేయండి. వెరీ గుడ్ లుకింగ్ ఆంటీ. థ్యాంక్ యూ. వచ్చి 5000 డబ్బులతో వచ్చేస్తారు, మనందరికి ఇల్లులు కట్టించేస్తారు. బాయ్ ప్రెసిడెంట్ గారు. బాయ్ బాయ్ బాయ్. ఇదేంట్రా, చెరువు కట్టిన సంబట్టును కూర్చున్నట్టు అలా కూర్చున్నారు? సరే కూర్చోడా, సరే కూర్చోడా. అది వచ్చేస్తాడు. ఒరే శివ, ఆ పిల్లి గడపడు వస్తాడంటావా? ఆడు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఇంతకీ పక్కన ఆ పిల్ల వస్తుందంటావా? ఆ పిల్లతో నీకేమనరా? పని పడాలని మీలాంటి ఎదనుకుంటారా? మాలాంటి బిజీ పర్సన్ ఎరా బావా. కరెక్ట్ కదా? ఎరా తిరుపతి, ఎక్కడి నుంచి? అత్తగారింటి కానిచ్చా? అవును, మా అత్తగారింటి కానిచ్చే. అవును, ఏంటి అందరు కలిసి ఇక్కడ మీటింగ్ కట్టారు? నీకు తెలీదా, మన శివ పట్నం నుంచి ఒక ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన 5 లక్షలు లోన్ ఇచ్చి మా నూరోళ్ళందరికి ఇల్లు కట్టిస్తున్నాడు. 5 లక్షలు లోనా? ఆడు మామూలు ఏంటి, ఇంటర్నేషనల్ లెవెల్. ఇంటర్నేషనల్ అంటే తెల్లకారులో వచ్చాడా? అవును. ఆడికి పిల్లిగడ్డ ఉందా? ఉంది. పక్కనే చార్మి లాంటి పిల్లండి ఉంటుందే. మేడమ్మా ఏం చెప్పావరా, కరెక్టే? టేబుల్ వేసి ల్యాప్టాప్ కానీ పెట్టాడా? పెట్టాడు బాబు. ఆడు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇది తెలుగులో చెప్పుంటుందే. అయ్యి బాబే, ఆడి గురించి కట్ట చెప్పేస్తారు, ఆడికి బాగా చేసేటరా? తెలుసా అంటే మా అత్తగారు ఊర్లో ఇల్లు కట్టిస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుని పరారు అయిపోయింది ఆడే కదా. అయ్యో అయ్యో, అన్యాయం, అడగండి, అందరూ అడగండి. ఇప్పుడు ఏం చేద్దాంరా? పూసుకో కాసుకో. యారా, ఆ పిల్లిగడ్డం వాడు నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పావు. ఆ బిల్డప్ స్ట్రాంగ్ గా ఉంటదని ఊరంతా నిన్ను నమ్మి పాలు పిడకలు అమ్ముకుని దాచుకున్నదంతా తెచ్చి కట్టారు. ఆ డబ్బంతా ఇప్పుడు నువ్వు కట్టు. నేనెందుకు కడతాను? కట్టకపోతే చిట్టుకు కట్టి కొట్టిస్తా. ఏంటనే కొట్టించేది, బోడి పెసినట్టువి. అదే మా రాంబాబు వచ్చాడు, నిన్ను ఈ ఊరిని కొడతాడు తెలుసా? ఆడు వచ్చినప్పటి మాట కదా, ముందు దీని విషయం తేల్చండిరా. ఏంటి తేల్చేది? నాకుందా ఒక్కిల్లు, ఉంచుకుంటారా పంచుకుంటారా మీ ఇష్టం. చూడు చలమయ్యా, ఇప్పుడు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నా, ఏదొక రోజు మళ్ళీ కుబేరుడిగా వస్తాను, ఆ రోజు నా తడాకంటూ చూపిస్తా. పదమ్మా. ఆగు. నీ ఇల్లమ్మగా వచ్చేది నువ్వు వీళ్ళ చేత ఇప్పించిన దానికి వడ్డీకి సరిపోదురా. ఎలా సంపాదిస్తావో సంపాదించి వీళ్ళందరికీ కట్టు. అప్పటి వరకు మీ అమ్మ ఈ ఊళ్ళోనే ఉంటుంది. అప్పుడు ఇల్లు వాకిలే లేని మీ అమ్మకు ఏ గొడ్ల చావిట్లోనో ఇంత చోటిస్తాం. పూటకో ఇంట్లో అన్నం పెట్టేస్తాం. అంటే ఒక విధంగా మీ అమ్మ ఈ ఊళ్ళో అడుక్కు తిన్నట్టేరా. ఆయన మీద అరుస్తావు ఎందుకురా? నా ఊరో నా ఊరో అని ఈ ఊరు కోసం అప్పులు చేసి తప్పు చేసిందే నువ్వు. ఒరే, నేను అడుక్కు తినడం కోసం సిగ్గుపట్టలేదురా. ఈ ఊరంతా నా బిడ్డ మోసం చేశాడంటుంటే నేను తట్టుకోలేనురా. బాధపడకమ్మా, ఊరికి మేలు చేయాలనుకున్నాను, మోసపోయాను. జనాలకు మంచి చేయాలనుకున్నాడు, ఎప్పుడు చెడిపోలేదమ్మా. సిటీకి వెళ్తాను, డబ్బు సంపాదించుకొస్తాను. అంత పెద్ద సిటీలో ఎలా బతుకుతావురా? ఈ అమ్మ ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకేం కాదమ్మా. ఇంకా ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఉన్నాడుగా మా గురువు గారు. సిటీకి అయితే వచ్చేసాం, ఇక్కడ ఎక్కడ ఉంటాం మనకెవరు తెలుసు. చూద్దాంలే కానీ, నడిచి నడిచి కాళ్ళు నొప్పిచ్చేస్తున్నారా. ఒరే సిట్టిగా, ఈ రాంబాబు గారితో మాట్లాడటం ఎలాగరా బాబు? అదే మన ఊళ్ళో అయితే బోనీబాబు కొట్టుకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రే, ఈ జనాలని సిటీని చూస్తుంటే ముందు మనం ఎలా బతకడం అది ఆలోచించరా బాబు? ఇది ఆకలి అవుతుంది, మంచినీళ్ళు తాగు.
బాబు కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా? తీసుకో. చాలా కాళ్ళు లాగేస్తున్నాయి, నడవలేకపోతున్నాను. హాస్పిటల్ మూడో వార్డులో సీతని మా అమ్మాయి ఉంది, కాస్త ఈ క్యారేజీ తీసుకెళ్ళిస్తారా బాబు? తీసుకోరా, ఇచ్చేద్దాం. ఏముందంట? మూడో వార్డు వెళ్ళు, ఆగండి. ఏంటది అన్న? మూడో వార్డు సీత. అంటే ఇది మీకు ఎత్తడేంటి? మాకే పాపం తెలుసు సార్, ఈ టైంలో మా ఎస్ఐ గారు ఉంటే మీ తోలు తీసేసాడు. ఆయన రే బాబు. ఎలా ఉంది సార్ స్టైలు? అదిరింది. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. కుక్కల్ని తాడేసి పట్టుకుంటా, చేపల్ని వలేసి పట్టుకుంటా, పిట్టల్ని మేలేసి పట్టుకుంటా. అయితే మమ్మల్ని వదిలేస్తారా? అందుకే ఎక్స్ట్రా డైలాగ్ వద్దంది. నువ్వు ఎరా, అసలే మా మినిస్టర్ గారికి గజ్జల్లో గడ్డలేసి హాస్పిటల్లో పడుకుంటే క్యారేజీలో బాంబు పెట్టుకొస్తారా? బాంబు క్యారేజ్ బాంబు సార్ మాకేం తెలుసు సార్, అక్కడ ముసలోడు కలిసి మూడో వాటిలో మా అమ్మాయి ఉంది సీత అమ్మాయి క్యారేజ్. అసలు మిమ్మల్ని ఇట్టగాదురా, స్టేషన్ తీసుకెళ్లి మక్కకి మక్కే ముట్టికి ముట్టే పోటుకు పోటు పొడిసానంటే అంటే మిమ్మల్ని కొడతారు సార్. లేపద్దు, పడ్డా నేనే లేచినా నేనే, అదే మన స్టైల్. నడ్డి విరిగిందా సార్? ఇది నడ్డి కాదురా, ఇనప కడ్డి. ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు చూస్తావేంటయ్యా, తల్లెప్పిగా ఉంది, నీ తెప్పించవయ్యా. ఆయన చెప్పింది కరెక్ట్, ఆయన తెప్పించండి, ఆయనతో పాటు నాకు కూడా తెప్పించండి. నమస్కారం. నమస్తే. ఏంటమ్మా మీకు టీ కావాలా? టిఫిన్ పెట్టిన తింటామండి. చా, మీకు టీలు టిఫిన్లు కాదురా, ఫుల్ మీల్స్ పెడదామని కట్ట కర్రల కోసం ఆర్డర్ చేశా. వస్తున్నాయి. సార్ వీడు బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే నాలుగు టీకి తీసుకొచ్చాను సార్. రే, నీ కళ్ళకి నేను చవట, దద్దమ్మ, యదవా, సన్నాసి, వరస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో కనిపిస్తున్నారా? బాగా పెట్టారు సార్. అందుకే ఎగస్ట్రా డైలాగులు వద్దంది. రే, దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. నువ్వెవడరా చెప్పండి? బాగుండగా ఈ బొండగా లోపల వేసేసి ఆ గుండు ఇదే మన స్టైల్. ఊరుకోండి సార్, సిగ్గేస్తుంది. పర్లేదు, మీరు చాలా మంచివారు సార్. అన్ని అవార్డులు నాకేం అక్కర్లేదు. ఏంటి సార్ మీరు వదిలేసి మీరే పట్టుకుంటారు? దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. రే, ఆ బోండా గడి తీసారంట్రా. అలాగే సార్. రే, ఈ బోండాను వదిలేసి గుండు లోపల ఏంట్రా? సార్, అదే మన స్టైల్. మనతో తీస్తాం ఆ గుండు గాని. రేరా, అరే బాబా, ఈ మెట్లకెళ్ళ ఉన్నాడు, మనల్ని పిచ్చి కొట్టు కొడతాడేమో. ఏంది, ఒంటి మీద చేయొచ్చాడు మనం. రాంబాబు గారికి చెప్పి దుబాయ్ నుంచి పెట్రోల్ తెప్పిస్తా, స్టేషన్ తగలబెట్టేస్తా. అది కుదరదు. ఎందుకు కుదరదు? మా బావగాడికి దుబాయ్లో పిటల బావులు ఉన్నాయి. అవి ఎండిపోయాయి. వీటికే తెలుసు రాంబాబు గారు. అది ఊళ్ళో, ఇక్కడ నా పేరు రాంబు. దుబాయ్ సాహిబ్ గారు లాగా దుబాయ్లో ఉన్నాను. దుబాయ్ తీసుకెళ్తాన్ని డబ్బులు దొబ్బేసి నన్ను మోసం చేశాడు. ఊళ్ళో తలెత్తుకు తిరగలేక ఇక్కడ సెటిల్ అయిపోయాను. మరి పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఆ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్లే. చెప్పులు కూడా వేస్తున్నాడు రా. మ్యాటర్ ఏంటో చెప్పు. అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్. ఎక్కువ లేకుండా తొందరలాంచి ట్రై చేస్తాను. అది 2008 ఆగస్టు 7. అసలు ఆ పార్క్ లోను చాట్ బండర్ లోను బాంబులు పెట్టినట్టు పట్టుకొని 5 లక్షల వారు ఎలా కొట్టేయాలా అని నెల రోజుల నుంచి పిచ్చుకోక తిరిగినట్టు తిరుగుతున్నాను. అసలు వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో అని ఆలోచించి ఆలోచించి బుర్రంతా ఈడెక్కిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు వెతుకుతున్నవాడు వివరాలు నా దగ్గర ఉన్నాయి. నిజంగానా? అవును, మందేస్తూ మాడుకుందాం. చూస్తారంటరా, పెట్టండి అక్కడ. అలాగే బాబు, ఆ చేత్తాన సోడ కూడా ఎలా పెట్టు? చేయలే లేదు, కాలులా ఉందటి. మొదట్లో నేను కూడా ఎలాగ అనుకున్నాను, అతను అక్కడ చెయ్యనుకుంటున్నట్టు. చీర్స్.
ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు. నా వాట ఎంత? 5 పైసలు వేసుకో. మరి ముష్టోడికి వేసినట్టు ఉంది. పోనీ 5 పైసలు వేసుకో. అది నీకు వేసినట్టు ఉంది. అంటే నేను ముష్టోడనే? మరో మాట చెప్పు. సరే పావులు వేసుకోయా. ఇప్పుడు కక్కు. ఇది పూర్తవనే కక్కుతా. ఏంటి మొత్తం తాగేస్తావా? కక్కాలంటే మొత్తం తాగాలి కదా. మీరు చూస్తున్నది విసా న్యూస్. నగరంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమడుగుతున్నాయి. పార్కుల్లోనూ చాట్ బండార్లోనూ బాంబులు పెట్టిన హంతకుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ వర్గాల వారు హంతకుడి ఊహ చిత్రాన్ని రూపొందించారు. అదంతా నిజం అనుకుంటున్నావా? ఉత్తిదే జనాన్ని జోకొట్టడానికి. అంత తేలిగ్గా తీసేయకండి. చాలా మంది హంతకుల్ని ఇలాంటి ఊహా చిత్రాల మూలంగానే పట్టుకున్నారు. అవునా? ఇప్పుడు చూడు ఏ పిక్ ప్యాకెట్ గాడినా చూపిస్తారు. ఊహా చిత్రం ద్వారా హంతకుడిని ఎవరైనా గుర్తించినట్లయితే ప్రభుత్వం వారికి బహుమతి ప్రకటించింది. గాలింపు చర్యల్లో భాగంగా బస్టాండ్లలోను రైల్వే స్టేషన్లోను ఎయిర్పోర్ట్ లోను ముఖ్యంగా తనిఖీలు చేస్తున్నారు. ఏంటి సార్ దొంగ దొరికినట్టు చూస్తున్నారా? ఓ సార్ అటు చూడమ్మా. అరే ఈ డచ్చు నాలా ఉన్నాడే. మీరు చెప్పింది కరెక్టే అండి. ఎంతన్నా పోలీసులు కదా, అదేదో జేబు దొంగ ఫోటో అయ్యి ఉంటుంది. జేబులు కొట్టినోడిది ఏం కాదు, బాంబులు పెట్టినోడిది. ఆడెవడో తెలుసా? ఎవరో నువ్వేరా? ఆ విధంగా ఇరుక్కుపోయిన ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంది. వినడానికే బాగుంటుంది. నిజం చెప్పరా, ఆ బాంబులు పెట్టింది నువ్వే కదా? నువ్వు నమ్మట్లేదా? దుబాయ్లో ఉన్నారని ఫోన్లు చేసి ఇప్పుడు జైల్లో కూర్చొని కథలు చెప్తే నమ్ముతా అనుకున్నావా? రై మీరు ఫ్రెండ్స్ కాదురా, నా శత్రువులు. నర్మై హలో, టూటన్ పోలీస్ స్టేషన్ స్పీకింగ్. సార్ నమస్తే సార్, ఎస్ఐ గారు బయట చుట్ట సారీ సార్ బాత్రూమ్ ఉన్నారు సార్, చెప్తాను సార్. ఓకే సార్, అలాగే సార్, నమస్తే సార్. ఎవరయ్యా ఫోన్లో? డిఎస్పీ గారు సార్. ఏం చెప్పారు? బాంబుల మూట అంతా దొరికారంట సార, లాకప్ లో ఉన్న వాళ్ళని వదిలేమన్నారు సార్. వదిలేమన్నారు ఆయన ఎవరయ్యా? లోపల పెట్టాలన్నా నేనే, బయటికి నెట్టాలన్నా నేనే. వదలను సార్. వదలంటే ఆయన మీ పై ఆఫీసర్ సార్. అయినా సరే అదే నా స్టైల్. ఆ స్టైలే నాకు నచ్చింది. ప్రతి ఏదో ఒక స్టైల్ ఉండాలి సార్, మీలో అది ఉంది. బాగా చెప్పావయ్యా. ఏమన్నా? అవును సార్, ఎస్పీ గారు చెప్పినా సరే హోంగార్డ్ చెప్పినా సరే మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలం, అది మా స్టైల్. ఎలా అంటారు మీరెవరా? లోపల నెట్టిననే బయటికి తోసిననే తలుపు తీసి బయటికి లాగా రండి, రా బయటికి రండి, బయటికి కమాడేసే. ఇదే నా స్టైల్ సార్. మీ స్టైల్ బాగుంది సార్. ఏదో అభిమానం. ఎంతమంది అయ్యా నీకు పిల్లలు? ఏముందండి, నానా తంటలు పడితే ఈ మధ్య పిల్లాడు పుట్టాడు. పోలేండి, రోజు అలా ట్రై చేయ బాబు, ఇంకో పిల్లాడు పడతాడు. వస్తామండి. ఉంటానయ్యా. నమస్తే. నా పిల్లల గురించి నా కష్టం గురించి ఆ డీ చెప్తారేంట్రా? ఏదో మరి అభిమానం. అర్థం కాకుండా ఎంత మాట అనేసాడు.